Hi viewers, ఈ రోజు మీకు రైస్ తో కీర్ ఎలా చేయాలో చూపిస్తానండి. దానికి కావాల్సినది బాస్మతి రైస్ తీసుకున్నాను. మీరు కావాలంటే నార్మల్ రైస్ తో కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ మనము ఒక పాత్ర తీసుకుందాం. ఒక పాత్ర 1 లీటర్ ఆఫ్ మిల్క్ అండి. 1 లీటర్ ఆఫ్ మిల్క్ బాయిల్ చేసుకుందాం. ఈ రైస్ని ఇప్పుడు బాగా వాష్ చేసుకునేసి మిక్సీ జార్లో కొంచెం రవ రవగా పట్టుకుందామండి. ఫస్ట్ వాష్ చేసుకుందాము. వాష్ చేసుకున్నానండి రైస్ని. దీన్ని మిక్సీ జార్లో వేసుకుందాం. మీరు ఇంట్లో ఎంతమంది ఉంటారో దాన్ని బట్టి మీరు క్వాంటిటీ యాడ్ చేసుకోండి. నేనైతే 4 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 4 మెంబర్స్కి 1 కప్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. 1 లీటర్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాను. కొంచెం వాటర్ వేసుకుందాం. దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. ఇదండి నేను బాగా గ్రైండ్ చేసుకున్నాను. ఇలా ఉంటే చాలు. కొంచెం ఫుల్గా గ్రైండ్ చేసుకోకండి. ఇప్పుడు మనము దీన్ని బాయిల్ మిల్క్ బాయిల్ అయిందాక కొంచెం ఇలాగే ఉంచుదాం. డ్రై ఫ్రూట్స్ అంత లోపల ఫ్రై చేసుకుందామండి మిల్క్ బాయిల్ అయ్యే లోపల. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకున్నామండి కొంచెం. ఇది మీడియం ఫ్లేమ్లో కొంచెం ఇవన్నీ బాగా ఫ్రై చేసుకుందాం. అండ్ పక్కన చూసారా పాలు కూడా బాగా పొంగొచ్చేసాయి. ఇప్పుడు దీంట్లోకి మనం గ్రైండ్ చేసుకున్న ఈ రైస్ని కూడా వేసేద్దాం. డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయ్యండి. ఒక బౌల్లోకి తీసుకుందాం. మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఇంకా వేరే కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ పాలల్లోకి మనం గ్రైండ్ చేసుకున్న ఈ రైస్ని కూడా యాడ్ చేసుకుందాం. చూడండి మిల్క్ ఇక్కడ బాగా బాయిల్ అవుతూ ఉంది కదా. ఇలాగే మనం కలుపుతూ ఉండాలండి. అప్పుడే అది అడుగంటుకోకుండా ఉంటుంది. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉందాం ఇది బాగా బాయిల్ అయ్యేదాకా. చూడండి ఇక్కడ రైస్ అంతా కూడా బాగా బాయిల్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా ఇదాన్ని చూడండి. తెలుస్తుంది మీకు బాగా రైస్ కుక్ అయింది. ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకుందాం. నేను 1 కప్ తీసుకున్నానండి. ఇంకా మనము దీంట్లో మిల్క్ మేడ్ వేస్తున్నాను. మీరు కావాలంటే కోవా అయినా పచ్చి కోవా అయినా దొరుకుతుంది, లేదా స్వీట్ కోవా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ షుగర్ అంతా బాగా కరిగిపోయేదాకా కలుపుదాం. ఇప్పుడు నేను మిల్క్ మేడ్ అండి. ఇది హోమ్ మేడ్ మిల్క్ మేడ్. లాస్ట్ వీడియోలో నేను ప్రీవియస్ వీడియోస్లో నేను చూపించాను ఎలా చేయాలో, మీరు కావాలంటే చూడొచ్చు. అండ్ దీన్ని ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నానండి. బాగా కలుపుకోండి. ఇది ఇలాచి షుగర్ గ్రైండ్ చేసుకున్న పౌడర్ అండి. ఇది కూడా వేసుకుందాం. కీర్ అంటే మనకి మంచి ఫ్లేవర్ ఇవ్వాలంటే ఇలాచీనే కదండి. బాగా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. మీరు కావాలంటే ఇలాగే వైట్గా ఇష్టపడే వాళ్ళు కలర్ వద్దు అనుకుంటే అవాయిడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం కలర్ యాడ్ చేస్తున్నానండి. కేసరి కలర్ యాడ్ చేస్తున్నాను. చూడండి కలర్ కూడా వేసాను కదా, చాలా కలర్ఫుల్గా అయిపోయింది ఇప్పుడు ఇంకా. సో ఇంకా దీన్ని ఆఫ్ చేసుకుందాం.
ఇంకా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. దీన్ని కొంచెం చల్లారనిద్దాం. రైస్ కీర్ రెడీ అండి. దీన్ని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేశాను. మీరు కూడా ఇలాగే ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.